ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మళ్ళీ నమస్కారం నా పేరు కెఎం దక్షిణామూర్తి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్నందు అగ్రానమీ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము రబీ వరి సాగులో నార్మడి యాజమాన్యం గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఖరీఫ్ కంటకాల పంటకాలం పూర్తి కావస్తుంది అందుకని చాలామంది రైతులు నారుమడి తయారీలో సనాహితమై ఉన్నారు అంచేత నారుమడి యాజమాన్యం కూర్చి రైతులు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా సరే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి పంట ఎదుగుదలకు మరియు దిగుబడికి ఆరోగ్యవంతమైన శక్తివంతమైన నారు చాలా ముఖ్యమైనది అనమాట సో మంచి ఆరోగ్యవంతమైన నారుమడిగిలో పెరిగిన నారు అదే బ అలాంటి బలమైన నారును నాటినప్పుడు ప్రధాన పొలంలో అవి తెగుల్ని బాగా తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది అంచేత ఈ నారుమళ్ళకి రైతులు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అందులో ముఖ్యమైనది ఏంటంటే రకాల ఎంపిక ఇప్పుడు రైతులు నారుమడ్లు తయారు చేసినప్పుడు రకాలను ఎంచుకునే సమయంలో ఆ ప్రాంతానికి ఉన్న సమస్యలు బట్టి అనుగుణమైన రకాలను ఎంపిక తీసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎక్కువగా సీధృతి అంటే ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి రకాన్ని కానీ చంద్ర అనే రకాన్ని కానీ నెల్లూరు మషూరి అంటే ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ వంటి రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇవే కాకుండా పలు రకాలను కూడా మన పరిశోధనా స్థానాల ద్వారా అందుబాటులో ఉన్నాయి అంచేత వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సమస్యను బట్టి ముఖ్యంగా మొదటిసారిగా రక మంచి రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి సో రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వరి విత్తనాల్లో నిద్రావస్థ గురించి అవగాహన పెంచుకోవడం ఎందుకంటే చాలామంది రైతులు కోసిన వెంటనే విత్తనాలని నాటుకోవాలని చూస్తారు అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల వరి గింజల్లో నిద్రావస్థ ఉంటుందన్నమాట సో ఈ నిద్రావస్థను మన రైతులు తొలగించి అధిక మొలక శాతం పొందడానికి ప్రయత్నించాలి దీనికి మనకున్న ఏమిటంటే ప్రతి రైతులు ఒక కేజీ విత్తనానికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే ఆరు పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే పది మిల్లీ లీటర్ల గాఢ నత్రికా ఆమ్లం తీసుకోవాలి దాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి విత్తనాలను నానబెట్టి మరో ఇరవై నాలుగు గంటల పాటు మండకడితే కనుక ఈ విత్తనాల్లో నిద్రావస్థ తొలగి మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా రైతులు అవగాహన పెంచుకోవాలి అంతేకాకుండా ఈ విత్తనాలకి విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేయవలసిన పరిస్థితి ఎందుకంటే ఈ సిలిందర్ నాశనంతో విత్తన శుద్ధి చేస్తే ప్రధాన పొలంలో కానీ నారుమల్లో కానీ తెగులను తట్టుకునే విధంగా మన విత్తనాలను తయారు చేసుకోవచ్చు దీనికి ఏం చేయాలంటే పొడి విత్తన సిద్ధ సిద్ధికైతే మూడు గ్రాముల కార్బన్ నిజం యాభై శాతం మందును కలిపి ఒక కేజీకి ఇరవై నాలుగు గంటల తర్వాత నారుమడిలో వేసుకోవాలన్నమాట అదే ఇంకో పద్ధతి ఏంటంటే తడి విత్తన శుద్ధి దీనికి ఏం చేయాలంటే ఒక గ్రాము కార్బన్ నిజం యాభై శాతం మందును ఒక లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో ఒక కిలో విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి తర్వాత ఇరవై నాలుగు గంటలు మండకట్టి కట్టి మొలకట్టిన విత్తనాన్ని జనరల్గా ఏం చేస్తామంటే ఒక సెంటుకు ఐదు కిలోల చొప్పున చల్లుకోవాలి సో అంచేత రైతులు ఒక ఎకరా నార్మడి చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఎకరా సాగుకు సరిపడే నార్మడి ఐదు సెంట్లో పెంచుకుంటాం అంటే సెంటుకి ఐదు చొప్పున ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని వాడి మనం నార్మడిని పెంచుకోవాలి సో అంచేత విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా రైతులు పాటించవలసిన అవసరం ఉంది అనమాట తర్వాత ఏంటంటే నార్మడి వేయడానికి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలంటే మనం నారుమడిని పన్నెండు రోజుల వ్యధలో మూడు దఫాలుగా దమ్ము చేయాలి దమ్ము చేసి మంచిగా నేలను చదును చేసుకోవాలి అంతేకాకుండా నీళ్లు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి దాని తర్వాత ఎక్కువ వర్షం పడిన ఏ విధంగా నీళ్లు తీయడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నారుమడి ఆఖరి బాగా చివికిన పశువుల పెంటను రెండు నుంచి మూడు టన్నులు వేసుకోవాలన్నమాట సో తర్వాత మనం చూసుకోవాల్సిన అంటే నారుమడిలో ఎరువుల యాజమాన్యం ఎంత ఎరువులు నారుమడికి వేయాలి ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నాము ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని అంటే నాలుగు కిలోలు యూరియా ఈ నాలుగు కిలోల యూరియాని కూడా విత్తనం చల్లే ముందు రెండు కిలోలు యూరియా మరో రెండు కిలోలు యూరియా విత్తిన పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల్లో వేసుకోవాలి అంటే మొత్తం మీద నాలుగు కిలోలు యూరియా వేసుకుంటే ఒక ఐదు సెంట్ల నారుమడికి సరిపోతుంది వీటితో పాటు ఒక కిలో బాసురం ఇచ్చే ఎరువు అంటే ఆరు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఒక కిలో పొటాష్నిచ్చే ఎరువు అంటే రెండు పాయింట్ ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి ఎక్కడైతే చలి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ బాసురాన్ని పొటాష్ యొక్క మోతాదులను రెట్టింపు చేసుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నార్మడి యాజమాన్యం గురించి తెలుసుకున్నాం సో మన రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ విధంగా కనుక టెంపరేచర్ తక్కువగా ఉంటే చలి తీవ్రత పెరిగి నారు సరిగా ఎదగదనమాట ఎదక్క నారు ఎర్రబడిపోయి కొన్నిసార్లు నారు చనిపోతుంది అటువంటి పరిస్థితుల్లో నారుమడికి సిఫారసు చేసిన ఎరువులు మోతాదుతో పాటు రెండు కింటాలు బాగా చివికిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వానపాం ఎరువును కలిపి ఎరువు వేసి కలియదున్నాలన్నమాట అంతేకాకుండా బాస్ఫరాన్ని ఇందాక తెలుసుకున్నాం బాస్పురం ఎరువుని రెట్టింపు మోదాల్లో వేసుకోవాలి ఇంకో పద్ధతి ఏంటంటే ఈ చలి సమస్యను అధిగమించడానికి నారుమల్లపై ఏం చేస్తారంటే ఇనుపు చెవ్వలతో లేదా వెదురు కళ్ళతో ఊతమిచ్చి దానిపైన పలుచని పాలిథీన్ షీట్ లేదా మన అందరి దగ్గర ఉంటాయి రైతుల దగ్గర ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలను సాయంత్రం వేళలో కప్పి ఉంచి మనం ఏం చేయాలంటే మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసేస్తే ఆ రాత్రిపూట ఉండే చలి నారుమడికి తగలకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఎక్కువ చలి ఉన్నప్పుడు జింకు లోపం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో అని చేత రైతులు జాగ్రత్తగా గమనించి జింకు లోప లక్షణాలు ఎక్కువ కనుక ఉంటే దాన్ని లోపాన్ని సవరించాలి ఇక రెండో విధానం ఏంటంటే నారుమడిలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి సో నారుమడిలో కలుపు నివారణకు ఎకరా నారుమడికి బూటాక్లోర్ అనే మందు దొరుకుతుంది లేదా బెంతియో కార్ప్ అనే మందు దొరుకుతుంది ఆ మందును ఒకటి పాయింట్ ఐదు లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటితో కలిపి విత్తిన తర్వాత ఏడు లేక ఎనిమిదో రోజున మడిలో నీటి నీటిని తీసివేసి పిచ్చిక్యారీ చేసుకోవాలి అది అది లేని ఎడ్ల రైతులు ఇంకే విధంగా చేయచ్చు అంటే బిస్ పైర్ బాక్స్ సోడియం అనే కలుపు మందు దొరుకుతుంది దీన్ని పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పున విత్తిన ఎనిమిది నుంచి పది రోజుల్లోపు పిచ్చికారీ చేసుకోవాలి ఒకవేళ నార్మడ్లో కనుక ఊద మరియు వడిపిలి గడ్డి ఎక్కువగా ఉంటే విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులకు సహెలోప్లాప్ బ్యూటైల్ అనే ఒక పది శాతం కలుపు మందును నాలుగు వందల మిల్లీ లీటర్ను రెండు వందల లీటర్లో కలిపి పిచ్చికారీ చేసుకుంటే నార్మడ్లో ఈ కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నమాట ఇంతవరకు మనము నత్రజని భాస్వరం పొటాష్ గురించి తెలుసుకున్నాం అవే కాకుండా నార్మల్లో సూక్ష్మదాతు లోపాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ సూక్ష్మదాతుల్లో ముఖ్యమైనది జింకు ఈ జింకు లోపము చాలా నార్మల్లో వచ్చే అవకాశం ఉంది ఈ జింకు లోపం వల్ల ఏమవుతుందంటే ఆకు ఈయనకు ఇటుపక్కల తృప్పు లేక ఇటుక రంగు మచ్చలు కన కనబడతాయి అన్నమాట రైతులు ఈజీగా గుర్తించవచ్చు తృప్పు లేక ఇటుక రంగు మచ్చలు వస్తాయి ఆకులు చిన్నవిగా ఉండి పెలుసుగా మారిపోతాయి అన్నమాట సో ఈ ఈ రకమైన లక్షణాలు కనిపించినప్పుడు జింకు లోపంగా గుర్తించి ఈ లోపాన్ని నివారించడానికి ఒక లీటర్ నీటికు రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని నారుమడి మొత్తం మీద రైతులు పిచికారి చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ జింకే కాకుండా మనకి ఇంకొక సూక్ష్మ లోపం ఏంటంటే ఇనుము ఈ ఇనుపు ఇనుప ఇనుపు దాత లోపం కూడా ఈ నార్మల్లో వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఏమవుతాయంటే లేత చిగురాకులు తెల్లగా మారిపోయి ఒక ఒకవేళ ఉద్ధుత్ కనుక ఎక్కువగా ఉంటే ఇటుక రంగు మచ్చలు ఆకుల మీద ఏర్పడతాయి అన్నమాట సో కాకపోతే ఈ ఇనుప లోపం ఎక్కువగా తేలిక నేలలో కనిపిస్తుంది వాటి వల్ల ఏంటంటే ఆకులు తెల్లగా పాలిపోయి కనిపిస్తాయి రైతులు ఈజీగా గుర్తించవచ్చు ఇది ఎక్కువగా తేలిక నేలలో మాత్రమే వస్తాయి అన్నమాట దీని నివారణకు ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల అన్న భేది అంటే ఫెర్రసల్ఫేటుతో పాటు రెండు గ్రాముల నిమ్మ ఉప్పును కలిపి పిచికారీ చేయడం వలన ఈ ఇనుపు దాతు లోపాన్ని సమర్థవంతంగా రైతులు నివారించుకోవచ్చు ఇవి రెండు నారుమళ్ళులో ఎక్కువగా వచ్చే సూక్ష్మధాతువులు అంతేకాకుండా నారుమలులో మరీ ముఖ్యమైనది ఏంటంటే చీడపెల్ల యాజమాన్యం నారుమళ్ళులో ఎక్కువగా ఉల్లికోడు కాండం తొలిచే పురుగు ఇస్పా తామర పులుగు ఆశించి నష్టం కలుగు చేసే అవకాశాలు ఉంటాయి ఈ ఇస్పా అంటే మీకు ఆకు మీద గోకినట్టుగా కనబడుతుంది అదేవిధంగా ఉల్లికోవడం వల్ల గొట్టంగా మారిపోయి ఆకులు గొట్టాలుగా మారిపోయే అవకాశం ఉంది ఈ విధంగా ఈ విధమైన నారుమడిలో కనుక రైతులు ఏమైనా ఈ రకమైన లక్షణాలు కనుక గుర్తించినట్లయితే వీటి నివారణకు విత్తిన పది రోజులకు కార్బోఫ్యూరాన్ గుళికలు త్రీజీ గుళికలు ఉంటాయి వాటిని సెంటు నారుమడికి నూట అరవై గ్రాములు చొప్పున వేయాలి లేదా అవి లేని అట్లా మోనోక్రోటోపాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేక క్లోరిఫైరిపాస్ అనే మందు రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన పది రోజులకు మరియు పదిహేను రోజులకు ఇంకొకసారి పిచ్చికారీ చేయాలి జనరల్గా మనం రికమెండ్ చేసే ప్రాక్టీస్ ఏంటంటే నార్మడి తీయడానికి ఏడు రోజుల ముందు సెంటు నార్మడికి నూట అరవై గ్రాముల కార్బోపిరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచుగా నీరు ఉంచి నార్మడిలో వేయమని రైతులకి సిఫార్సు చేస్తాము దీనివల్ల చీడపల్లనితో నిర్మూలించడమే కాకుండా ప్రధాన పొలంలో కూడా కొద్దిపాటి పది నుంచి ఇరవై ఐదు రోజులు ఈ చీడపల్ల నుంచి రక్షణ కలిగే అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యమైనది అంటే నార్మల్లో తెగులు యాజమాన్యం అన్నిటిలో ముఖ్యమైనది తెగులు సో ఈ నారు రబీ నార్మల్లో ముఖ్యంగా వచ్చే తెగులు ఎక్కువగా అగ్గి తెగులు దీని నివారణకు మనం ఏం చేయాలంటే ఆ ప్రాంతాల్లో కనుక అగ్గి తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు తెగులుని తట్టుకునే రకాలను మనము సాగు చేసుకోవాలి అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా విత్తన శుద్ధిని రైతులు తప్పనిసరిగా పాటించాలి ఒకవేళ ఇన్ని చేసినా సరే నారుమడిలో కనుక అగ్గి తెగులు కనిపించినట్లు ఏదంటే ఐస్యో నలభై శాతం మందును ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా కసుగ మైసిన్ మూడు శాతం మందును రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి నారుమడి మొత్తం పిచ్చి క్యారీ చేయాలి ఈ రెండు మందుల వలన ఈ అగ్గి తెగులు నారుమడిలో సమర్థవంతంగా నివారించవచ్చు ఈ ఈ వెండి రకాల పద్ధతులు చేసిన తర్వాత చివరగా రైతులు ఏం చేయాలంటే నాలుగు నుంచి ఆరు ఆకులు తొడిగిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసు గల నారుని నాటుకోవాలి ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే నారు తీసే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాని వేయరాదు నారు తీసేటప్పుడు మొక్క లేత ఆకుపచ్చ రంగంలో ఉంటేనే తొందరగా మాన తిరిగి పిలకలు ఎక్కువగా అవుతుంది అని రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నారుమడి తీసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో యూరియా వేయరాదు ఇంకో ఇంకో పద్ధతి ఏంటంటే నారు నాటే ముందు కొనలు తించి నాటుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు ఎక్కువగా గుడ్లు మొనల్లో ఉంటాయి కాబట్టి ఆ కాండం తొలిచే పురుగు విద్యుత్ని తగ్గుతుంది సో ఈ విధంగా రైతులు ఆరోగ్యవంతమైన నారు ఎలా పొందాలని పాటిస్తే రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది ఇప్పటిదాకా మనము మొత్తము నారుమడిని ఏ విధంగా చేయాలో కూలంకుశంగా చర్చించాం ఇప్పుడు ముగించే ముందు నేను ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి ఒక ఐదు నుంచి ఆరు సూచనలు ఇస్తాను వీటిని రైతులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి సో ముఖ్యంగా నారుమడిని పది నుంచి పది పన్నెండు రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి చదువు చేసుకోవాలి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి ఈ ఎరువుల విషయానికి ఇందాక చర్చించాం మరీ ఒకసారి చెప్తున్నాను ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోలు నత్రజని ఒక కిలో బాసరం ఎరువు అదేవిధంగా ఒక కిలో పొటాష్ ఎరువునిచ్చేవి దు కిలో వేసుకోవాలి తర్వాత మరో కిలో విత్త యూరియాను అంటే రెండు కిలోలు యూరియాను పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకి వేసుకోవాలి చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రబీ కాలంలో బాసరము రెట్టింపు వేసుకోవాలి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని విత్తనాన్ని సిలిందర్ నాశనంతో శుద్ధి చేసి మొలకట్టిన విత్తనాన్ని సెంటుకు ఐదు కిలోలు చొప్పున చల్లుకోవాలి అలాగే నారు ఒక ఆకు పూర్తిగా పురిపించుకునే వరకు ఆరు తడిగా నీడిచ్చి తర్వాత పల్చగా నీరు నిల్వగట్టాలి జింకు లోపం కనుక గమనిస్తే రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి సో చలి ఎక్కువగా ఉన్న దాల్వా వరిలో ఎక్కువగా నారుమల్లిలో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కాబట్టి జింకు లోపం మీద రైతులు దగ్గరుండి పరిశీలించుకోవాలి అదేవిధంగా ఆఖరిగా విత్తన పది రోజులకు కార్బోఫిరాన్ జీ మందును ఒక సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల చొప్పున లేదా మోనోక్రోటోపాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా పాస్ రెండు మిల్లీ లీటర్లు కలిపి విత్తన పది రోజులకు మరియు పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి లేదా నారు తీయడానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల కార్బోపిరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేసుకోవాలి అంచేత ఇప్పుడు విశదీకరించిన అన్ని పాయింట్లను రైతులు గమనించి ఆరోగ్యవంతమైన నారు పెంచుకుంటామని ఆశిస్తున్నాము ఎందుకంటే ఆరోగ్యవంతమైన నారు వలనే మీకు ప్రధాన పొలంలో పంట బాగా వచ్చి రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు